మహాకామధేనువు నన్నయ్య. ఆయన ఇవాళ 1000 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు అవసరం అంటే, పేర్లు వ్యక్తులు సంఘటనలు అవసరం లేదు, కానీ ఇప్పటికీ కూడా మీరు టీవీలో చూడండి, పత్రికల్లో చదవండి, పక్కాగా అందరికీ తెలిసిన విషయంలో కూడా అబద్ధాలు ఆడేస్తారు పెద్దవాళ్ళే. ఎందుకంటే ఎవడు చూడలేదుగా, ఎవడు చూడలేదుగా, చూస్తే కదా. ఇప్పుడు మనందరిలో చాలా బాగా వ్యాపించిపోయిన అభిప్రాయం ఏమిటంటే, తప్పు చేయడానికి ఎవడు భయపడ్డండి, ఎవరికైనా తెలిసిపోతుందేమో అని బాధపడతాడండి. తెలియకుండా ఉంటే ఎంత తప్పైనా పర్వాలా, ఘోరమైనా పర్వాలా, నేరమైనా పర్వాలా, తెలిసేసరికి మాత్రం 100 అబద్ధాలు ఆడతాడు, దానికి సాక్ష్యాలు అంటాడు. ఒకవేళ సాక్ష్యం కూడా చూపిస్తే అది మార్ఫింగ్ అంటాడు అనుమానండి. అన్ని రకాల వస్తుంది. దీనికి నాన్నయ్య గారు సమాధానం చెప్పాడు, ఇవాళకి నాయన నువ్వు చేసిన పని తప్ప ఒప్ప అంటే నీ హృదయమే సాక్షి అని చెప్పాడు ఆయన. మనం ఆత్మసాక్షిగా హృదయం సాక్షిగా ఆలోచించగలిగితే సత్సమాజ నిర్మాణానికి నాన్నయ్య గారి ఒక్క పద్యం చాలండి, అన్ని పద్యాలు అవసరం లేదండి. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచు నుండు చూవే శకుంతల దుష్యంతుడితో అన్నమాట ఇది. ఇవాళ ఎవరైనా ఒక అమ్మాయికి అబ్బాయి ద్వారా అన్యాయం జరిగితే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ముందు అసలు ఏమీ చెప్పరు, పరువుకు లొంగిపోయి కూర్చుంటారు, లేకపోతే ఏదో కేసు పెడతారు, ఏదో గొడవ చేస్తారు, అక్రమంగా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ శకుంతలకు అంత అన్యాయం జరిగితే ఆవిడ నిండు సభలో ఉండి ఏం మాట్లాడింది, విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచు నుండుచు వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయు యముడును చంద్ర సూర్యులు అకంబును రాత్రియునన్ మహా పదార్థములివియుండగా నరుడు తక్కువన నేర్చునే తన్ను మృచ్చిలన్. ఈ ఒక్క పద్యాన్ని తెలుగు ఉపాధ్యాయులు తరగతిలో విద్యార్థుల మనస్సులో నాటుకునేలా చెప్పగలిగితే మంచి సమాజ నిర్మాణానికి ఈ ఒక్క పద్యం చాలండి. విద్యార్థులు రేపు విద్వాంసులై దేశాన్ని పాలిస్తారు. నీ హృదయం నీకు సాక్షి అయ్యా, ఎవడూ చూడలేదంటేమిటి దుష్యంత చక్రవర్తి, నువ్వు నేను అక్కడ 3 రోజులు గడిపిన విషయాన్ని వీడియో తీయాలా, ఒకవేళ వీడియో తీస్తే మాత్రం మార్ఫింగ్ అనమని ఏమైనా గ్యారంటీ ఉందా? నువ్వు అంటావు కదా ఖచ్చితంగా, అందుకే నీ హృదయమే నీకు సాక్షి, సరిగ్గా చూసుకోని చెప్పింది ఆవిడ. విమల యశోనిధి ఆ మాటలో ఉందండి నాన్నయ్య గారి సంబోధనలు చాలా గొప్పవి. పచ్చి అబద్ధమాడిన దుష్యంతుణ్ణి శకుంతల ఏమంటుందంటే సూనృతవ్రత అంటుంది. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు. సంబోధన పచ్చి అబద్ధం ఆడాడు. అటువంటి దుష్యంతులతో మాట్లాడుతూ సూనృతవ్రత అనగానే బహుశా సింహాసనంలో కూర్చున్న దుష్యంతుడు ఒకసారి వెనక్కి చూసుకుని ఉంటాడు, నన్ను కాదేమో ఎవరినైనానేమో అని. ఎందుకంటే అబద్ధమన్న విషయానికి తెలుసు కదా, అది దెప్పి పొడవడం అంటే అది చాలా వ్యంగ్యంగా సాహిత్యపరంగా నర్మగర్భంగా మాట్లాడడం అంటే అది. ఇంతకంటే చొరకేం అక్కర్లేదు వేరే. సూనృత వ్రత సత్యమే వ్రతంగా కలిగిన వాడు కదా అంటే ఆయన ఏమనుకుంటాడు, నేను పచ్చి అబద్ధం ఆడాను, ఈ స్త్రీని మోసం చేసి నన్ను ఇప్పుడు సూనృత వ్రత అంటుంది, చెంప మీద ఒకసారి కొట్టుకుని ఇక నుంచైనా తినగా ఉండాలనుకుంటాడు. అటువంటి సంబోధన వాడు ఈ వ్యాసుడు వాడినవి కాదు, అందుకే ఇది అనువాదం అంటే నాకు ఒప్పుకోబుద్ధి కాదు, వ్యాసుడు వాళ్ళది సంబోధన సూనృత వ్రత అన్నారు. అలాగే ఇక్కడ విమల యశం అనేది నీ నిర్మలమైన కీర్తి ఏమైపోతుందో చూడవయ్యా, ఒక ఆడదాన్ని మోసం చేసావు అంటే రేపు పొద్దున నువ్వు కప్పేసుకోవచ్చు, అధికారం అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నాయి కాబట్టి నీ మాట ఇక్కడ నిజమవుతుంది కాబట్టి నువ్వు కప్పేసుకోవచ్చు. తర్వాతైనా 10 మందికి తెలియదా, అప్పుడైనా నీ కీర్తికి మాలిన్యం ఏర్పడదు. అందుకని విమల యశోనిధి అనే పద్యాన్ని మనం మొదలు పెట్టాడండి. అందుకు నన్నయ్య గారికి మనం 1000 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు పండగలు చేసుకోవాలి ఖచ్చితంగా.